నిన్నటి దినము మన ప్రొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారస్తుల మీద పోలీసులు దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఒక ఆయన తన కూతురు వివాహ సందర్భంగా బంగారు కొనేదానికి 14.5 లక్షల డబ్బు తీసుకొని వచ్చి అంగట్లోకి పోయి కూర్చున్నాడు. ఆయన అంగట్లోకి పోయి కూర్చొని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తన కూతురు పెళ్లికి పెళ్లి సందర్భంగా అందరూ కూడా వారికి చేతనైనంత వరకు ఏదో భూమి అమ్మో ఇళ్ళు అమ్మో ఏదో ఒకటి అమ్మి బిడ్డల పెళ్ళిళ్ళు చేయడం అనేది, ఆ బిడ్డల పెళ్ళిళ్ళ కోసము పెళ్ళిలో సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం ప్రకారము బంగారు శక్తి మేరకు కొని బిడ్డలకు పెట్టుకుంటారు ఆ పెళ్ళిళ్ళ రోజున. అది నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన వచ్చి షాపులో పోయి కూర్చుంటే అతను బయటికి ఈడ్చుకొని వచ్చి చేసినాడు. ఇంకోటి రెండోది ఖలీల్ అనే ఒక అతను ముస్లిం అబ్బాయి దగ్గర వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బును 15.5 లక్షలు తీసుకొని పోయినారు ఖలీల్ అనే అబ్బాయి. అతని దగ్గర ఉండబడిన సీసీ కెమెరాలు పీకేసినారు. పీకేసి ఎవరు అక్కడ మనిషి దగ్గర దొరకలే, వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బు అక్కడ కూర్చున్న వాళ్ళ డబ్బు నుంచి ఎత్తుకొని పోయినారు. వాసవి స్టూడియో దగ్గర, పాత వాసవి స్టూడియో దగ్గర ఒక సేటుకు సంబంధించి 35 లక్షల రూపాయలు డబ్బు పట్టుకున్నారు. ఎర్రగుంటలో కూడా 2 కేజీలు బంగారం పట్టుకోవడం అనేది జరిగింది. అయితే పొద్దుటూరులో ఈ మాదిరిగా దారుడులు చెయ్యను మొదలు పెడితే పొద్దుటూరు వ్యాపారస్తులందరూ ఎవరూ ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. అంటే నిరంతరము మన పొద్దుటూరుకి దాదాపు 100 కోట్ల రూపాయలు బయట నుంచి రావడం కానీ ఇక్కడ నుంచి పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా అందాజుగా బంగారుకు సంబంధించి కానీ, బట్టలకు సంబంధించి కానీ, ఇతర మండి వ్యాపారాలకు సంబంధించి కానీ ఏదైనా కూడా 100 కోట్లు ట్రాన్సాక్షను పొద్దుటూరు నుంచి బయటికి పోవడము, పొద్దుటూరుకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడ రక్షణ? వారి సొంత డబ్బుకే రక్షణ లేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత దుర్మార్గపు పాలన ఉంటుందనేది ఎవరు ఊహించాలి? ప్రజలు ఊహించుంటే ఇంత ఓట్లు వేసేవారు కాదు, 151 సీట్లు వచ్చేటి కాదు. ఏంటి దుర్మార్గము? పెళ్ళిళ్ళకు బిడ్డలకు బంగారం కొంటేది లాకర్లో వాళ్ళ ఇంట్లో అంగట్లో ఉండదు. వ్యాపారం జరిగింది, 15.5 లక్షలు ఎత్తుకొని పోతారు పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సేటుది ఒక 35 లక్షలు డబ్బులు ఎత్తుకొని పోతారు. ఈ మాదిరిగా ప్రజలకు రక్షణ ఎక్కడుంది? ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అని జరుగుతున్నాయి, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిసి అన్నీ జరుగుతున్నాయి. వారే ఒక పక్క దాడులకు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళే మళ్ళా సానుభూతి కోసం ధర్నాలు చేస్తున్నారు. నువ్వు ధర్నా ఎందుకు చేయాలి? ఇక్కడ ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడు. ఈ మాదిరిగా పొద్దుటూరులో వ్యాపారానికి సంబంధించి రాయలసీమకి అంత పెద్ద వ్యాపార కేంద్రం, రోజు 100 కోట్ల రూపాయల నుంచి ట్రాన్సాక్షన్ రావడము పోవడము జరుగుతుంటుంది. ఈ మాదిరిగా మా వాళ్ళ మీద దాడులు చేసే మేము పార్టీ పరిస్థితి ఏంటి? వారందరూ ఎట్లా మనకు గతంలో వచ్చిన మాదిరి ఇట్లా ఓట్లు వేస్తారు అని నువ్వు అక్కడ పోయి మా మాట్లాడి ఆఫ్ చేయించాయా? ఏదో కంటిన్యూటీ దృశ్యేటట్టుగా నువ్వు సానుభూతిగా ధర్నా చేస్తావా? నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే, ధర్నా చేయాల్సిన అవసరం నీకేముంది? నీ బంధువు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఫోన్ చేసుకుంటు, లైటింగ్ కాల్ తీసుకో, లైటింగ్ కాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడు. ఒక పక్క ప్రోత్సహిస్తానడము, ఒక పక్క సానుభూతిగా మళ్ళా ధర్నాలు చేస్తావు. నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే అనేది గుర్తుందో లేదో నీకు? నువ్వు ధర్నాలు చేస్తే నువ్వు ప్రభుత్వం మీద నీ ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం నీకేముంది? నువ్వు ప్రభుత్వంలో 151 మందిలో నువ్వు ఒక భాగస్వామి. మాట్లాడు ముఖ్యమంత్రి గారితో, మాట్లాడు కలెక్టర్తో, మాట్లాడు కలెక్టర్ దగ్గర నుంచి లైటింగ్ కాల్ పెట్టి మాట్లాడించు నువ్వు ముఖ్యమంత్రి గారితో. ఎస్పీ గారికి చెప్పు ఈ దాడులు చేయొద్దని. ప్రతి ఒక్క మాట ఎస్పీ వింటాడు, కలెక్టర్ వింటాడరే, ఈ యొక్క బంగారు పట్టుకునే దానికి మాత్రమే మీ ఎస్పీ వినడా? అయితే రైతులు ఈ మాదిరిగా బతికే పరిస్థితి లేదు. రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పొద్దుటూళ్ళంగా వ్యాపారాలు అందరూ ఏమీ వదిలిపెట్టుకొని ఏదో హైదరాబాద్ సురక్షిత ప్రాంతాలకు పోవాలి తప్పక ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ ఎమ్మెల్యేలు ఈ పరిపాలనలో సాఫీగా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు. ఎలక్షన్ కోడ్ అమలేకి రాలే, ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని? ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చినోళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమని? మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చింది పొద్దుటూరు బాస్? స్మగ్లింగా?
లేదా హోవాలరా? ఏముందని నిలబడి పట్టుకున్నారు? వాడు పెళ్లి చేసుకోవాలా లేదా? వాడికి మన బిడ్డ కాపురం పేరు రావాలి. ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం తండ్రి పరిస్థితి ఏం? ఎవరికైనా కళ్ళు చెమ్మగలే విషయమే అది. దుర్మార్గమైన ప్రభుత్వం దాడులు చేయమని చెప్పింది. ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ దాడులు చేసి ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు. మీ కాలి కింది చెప్పులాగా రాయిలాగా పనిచేస్తున్నారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడండి మీరు? ముఖ్యమంత్రితో మాట్లాడండి. పొద్దుటూరులో అరాచకాలు చేయొద్దని చెప్పండి. ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది. ఆ బిడ్డ పెళ్ళి కొంచెం వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు. పొద్దుటూరికి బంగారం కొనుక్కపోయి దానికి డబ్బు తీసుకొని రాకుండా ఏం తీసుకొని వస్తాడు వాడు? ఇక్కడ నచ్చిన అయితే కొనుక్కోవాలి కదా. వాళ్ళ ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు. నచ్చిన డబ్బు కట్టిపోతారు. 1000 బంగారం గళ్ళు ఉంటే దాదాపు 10,000 మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు. 10-12,000 మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని పెట్టుకునే వాళ్ళందరినీ. బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఇదంతా నాటకాలు వద్దు ప్రసాద్ రెడ్డి. నువ్వు ధర్నా చేస్తాంటే మా కళ్ళ నీళ్ళు దుర్సాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎక్కడా జరిగింది పొద్దుటూరులో? ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు. రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందని చెప్పు. మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది? ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు? కాబట్టి ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో, సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు. ప్రజలు దయచేసి ఇటువంటి ధర్నాలకు గిర్నాలకు మోసపోవద్దు. ఏమి పోలీసులు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ జరగడానికి కారణం ఏమిటంటే వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ సానుభూతి మాటలు వల్లవేయకుండా రియల్గా ఏదైనా వ్యాపారస్తులకు మేలు చేయాలనే ఆలోచన చేసి పొద్దుటూరు పట్టణాన్ని ఇంకా వ్యాపారస్తులందరూ వచ్చే రాయలసీమలో ఒక పెద్ద వ్యాపార పట్టణంగా ఉండేదానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.